ఇరవై లక్షల కింద గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కోసము అదే విధంగా అప్పు కింద ఇరవై లక్షలు అని చెప్పేసి ఒకటి మొత్తం ఫామ్ రెడీ చేసి దీంట్లో సిగ్నేచర్ పెడితేనే నేను ఇస్తాను అని చెప్పేసి నా భర్తను మొత్తం ట్రాప్ చేసి బుట్టలు వేసుకొని ఆ మధ్యవర్తిగా ఉన్న లేడీ ఉన్ను వీళ్ళు ఇంకా ఎమ్మెల్యే పిఏ ఇంకా ఉన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు వీళ్ళంతా కలిసి ఆయనను మొత్తం బుట్టలు వేసుకొని అది నా దాకా తీసుకొచ్చిండు వాట్సాప్ చేసుకొని అయితే సంతకం పెట్టు అంటున్నాను నాతోటి నేను పెట్టాను అంటున్నా అప్పు కింద ఎందుకు సంతకం పెడతా నేను గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కోసమైనా కూడా నేను ఎందుకు సంతకం పెట్టాలి అట్లా అసలు అది ఆ రూల్ లేనే లేదు కదా నేను ఎందుకు పెడతా పెట్టనని నేను నువ్వు పెట్టాలి అని చెప్పేసి నా హస్బెండ్ సో దీనివల్ల మాకు గొడవలు వచ్చినాయి మనస్పర్ధలు వచ్చినాయి మేము దూరం ఉంటున్నాం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు కానీ ఇంతవరకు గత మూడు నెలల చూడ ఇలాంటి ఒక రూపాయి ఇవ్వలేదు గ్రామంలో అంతా గ్రామ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే 5 లక్షలు మాకే ఇచ్చిలేమో మేమే తీసుకున్నాము అనే విధంగా ప్రచారం జరుగుతుంది ఇవే కాకుండా ప్రపంచం అంతా కూడా వీళ్ళు ఏంది ఇంత ఫోర్స్గా బయటకు వచ్చి వెంటనే సద్మనీయులు 50 లక్షలు తీసుకున్నారా 1 కోటి రూపాయలు తీసుకున్నారు ఇంత ఒక్కొక్క లోరీగా మాట్లాడుతున్నారు లేడు వాళ్ళకి సైలెంట్ అయిపోయిండు డబ్బుల కోసం మొత్తం ఆయన ట్రాప్ చేసిండ్రు ఇప్పుడు మంచోడైతే నా పక్కకు కూర్చుంటాడు కదా పోయిండు వాళ్ళతోటే ఉంటాడు వాళ్ళతోటే మాట్లాడుతాడు నాతో మాట్లాడతలేడు ఏమని అంటే సంతకం పెట్టు అంటాడు పెట్టను అని నేను పెట్టు అని ఆయనే పిల్లలని హాస్టల్కి కూడా పంపించాలి ఎందుకు పంపిస్తలేవు అంటే నువ్వు సంతకం పెడితే నేను పంపిస్తాను అంటాను 12 తారీఖు పోయే పిల్లలు ఇప్పుడు 5-6 రోజుల నుంచి ఇంటికాడు ఉంటాను నా బాధ చెప్పుకోవాలి కదా నేను బయటకు వచ్చి మరి దాని మీద సంతకం పెట్టిస్తారా 10 లక్షల వరకు ఇస్తామన్నారు నేను వచ్చి చెప్పిన పోనీ అయిపోయింది అయిపోయింది తినవని బదన అవుతుంది తీసుకుంటే ఏమవుతుంది అని ఆమెను ఒక వారం 10 రోజుల కంచి అడుగుతున్నా లేని సంతకం పెట్ట నేను డబ్బులు తీసుకోను మీరు ఇలా ఇన్వాల్వ్ కావద్దు నన్ను బదనాన్ని చేయకని మాట్లాడింది రీసెంట్గా పిల్లలు ఇప్పుడు హాస్టల్ ఓపెన్ అయినాయి కదా పిల్లలు హాస్టల్ దొరలే పిల్లలు హాస్టల్ దొరంటే నువ్వు సంతకం పెట్టు డబ్బులు తీసుకొని దొరుకుతా నువ్వు సంతకం పెడతలేవు ఏం లేదని నేను కొద్దిగా గట్టిగా ఫోర్స్ చేసిన 20 లక్షలకు అమ్ముడు పోయినాడు రాత్రికి రాత్రి 30 లక్షలు ఇస్తా అంటే నాకు గొంతు వేయడానికి గ్యారంటీ ఉంది నేను రాజకీయాలలోకి వచ్చి నేను నా పిల్లల కోసం నేను ఉండాలి కదా తల్లి పిల్లలకి తల్లి ఎవరు కారు కదా సార్ నువ్వేంటి ఎట్లనన్నా బతుకుతావు 20 లక్షలకు అమ్ముడు పోయినా నువ్వు రేపు ఇంకే పనన్నా చేసుకుంటావు బయటికి పోతే ఇంకెన్ని కథలన్నా పడతావు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి కేసు పెట్టడానికి మాట్లాడడానికే వచ్చిన డిమాండ్ అంటే ఏం లేదు నేను డబ్బు ఆశించలేను బంగారం ఆశించలేను నాకు ఏది ఇచ్చినా కూడా నేను తీసుకోను కానీ నా మీద ఏంటి నాకు కట్టుకున్న భర్తే నన్ను ఇంత మోసం చేస్తున్నాడు వాళ్ళ బుట్టలో పడి నేను ఇప్పుడు ఎవరిని నమ్మాలి నేను సరే వాళ్ళు చెడ్డగా ఉన్నారు వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే కరెక్టే మరి ఈయనే ఇప్పటికే నా వాళ్ళ పొరపాటు జరిగింది ఇప్పుడు అప్పుడు నేనే క్షమించమని అడిగిన అప్పుడు ఈరోజు నేను ఆమె ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే ఇస్తాను ఖచ్చితంగా ఆమెకు సపోర్ట్ చేయాల్సిందే నేను అది నా బాధ్యత ఇప్పటికే ఆమెను ఇబ్బంది పెట్టినా మానసికంగా అన్ని తీర నైతికంగా ఇబ్బంది పెట్టినా భవిష్యత్తులో ఆమె ఏ స్టెప్ తీసుకున్నా కూడా నేను సహకరించాల్సింది ఆమె నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటే ఆమె సహకరిస్తాను.